ప్రేస్తలాడ్ నేటి వాగ్దానము నరులేదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది మనకు కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల దయచూపువాడు. యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతు చేత జయముందిరి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆమెన్.